చేసుకునేనే ఇతను ఇప్పుడు బీసీలకు అవన్నీ ఇస్తుంది పదవులు. అంతే అవును. లేకపోతే బీసీ కార్పొరేషన్ అన్ని పెట్టాలని ఎవడు అనుకున్నాడు? ఎస్సీలో రెల్లి కార్పొరేషన్ పెడతారని ఎవరు అనుకున్నారా? మాదిగా మాల రెల్లి అనేటువంటిది అంటే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇదివరకు ఎస్సీకి సహకరించడము, ఎస్టీకి సహకరించడము, బీసీకి సహకరించడము అనే కాన్సెప్ట్ కాకుండా ఇప్పుడు ఆ వర్గంలో కూడా సోన్సో పర్టికులర్ కులాన్ని అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు చెప్పేటటువంటి ఒక పదం ఉంటుంటుంది, దాని పదం పేరు గుర్తు రావట్లేదు కానీ చిట్ట చివరి స్థాయి వరకు అన్నటువంటి లాస్ట్ స్టెప్ దాకా చేరాలి అన్నటువంటి. ఆ లాస్ట్ స్టెప్ ఆల్రెడీ జగన్ రీచ్ అయిపోయాడు. బాబు చెప్తా వచ్చాడు, జగన్ అమల్లోకి వెళ్ళిపోయాడు కులాల వారీగా తీయడం అన్నట్టు. ఇప్పుడు ఇదంతా కూడా జస్ట్ పొలిటికల్ జిమ్మిక్ అంతే. ఇప్పుడు కొత్తగా తేల్చేది ఏం లేదు. దీంట్లో వచ్చిన తేడాల్లో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చెప్తే గనక ఉన్న పథకాలు పోతాయి అన్న భయం ఉంది. అదే సందర్భంలో చెప్పకపోతే ఎట్లా ఉపయోగం ఏంటి ఈ పథకం వలన అన్నటువంటిది వీళ్ళకి ఆలోచన ఉంది. దానికోసం ఈ సమావేశాలు పెట్టి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాయిదా వేయడం గనక అధికారికంగా చెల్లిపోయినవాడు నిన్న మంత్రి చెప్పిన రీజన్ కూడా సమగ్ర కులగణన చేపట్టబోతున్నాం, ఏదో హడావిడిగా కాదు 15 రోజుల్లో ముందని అనుకున్నాం కానీ, అంటే సమగ్ర కులగణన వెనక ఏం చేస్తారు అనేది కూడా, అంటే బీసీలకి ఏమన్నా పదవులు పెంచుతారా, ఓన్లీ కులాలు గుర్తించడమేనా, ఓన్లీ ప్రయోజనాలేనా, సంక్షేమమేనా, దీని వెనక రాజకీయంగా కూడా రాజ్యాధికారం వాళ్ళకి ఇచ్చే విషయంలో కూడా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటారా రేపొద్దున కేబినెట్లో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ?